మన దేశం మన రాష్ట్రం మన పట్టణం మన ఊరు చివరికి మన ఇల్లు చివరికి మన వాళ్ళు ఇంకాస్త పరిస్థితి ముందుకు వెళ్తే నేను నా వరకు నా ప్రాణం ఇది అంటే స్టేజ్ స్టేజ్ 1 by 1 1 by 1 1 by 1 ఇప్పుడు పరిస్థితి మన దేశం మన ప్రపంచం అనే పేరు ఎప్పుడో పోయింది మన ఊరు మన పిల్లలు మన కుటుంబం ఎందుకు అంటే ఒక భయంకరమైన వైరస్ ప్రజలని ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుంది అంటే ప్రాణాలు ఉంటే చాలు అనుకునే పరిస్థితి ఒక పూట తిండి లేకపోయినా సరే ఏదో ఒక రకంగా బతికేద్దాంలే అనుకునేది ఓకే ఇంత చేస్తున్నా సరే ఇంకా ఏదో ఒక లోటు ప్రభుత్వాలు ఇంత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా దీన్ని అరికట్టడానికి వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఇంకా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా సరే ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారా లేదా అంటే రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రకరకాల ఆందోళనలు రకరకాల భయాలు ఆ భయం వెనక వాళ్ళ జీవితం ఆ జీవితం వెనక వాళ్ళ భవిష్యత్తు రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి వీటిలో కొన్ని ఉదాహరణలు చూసుకుందాం ఎందుకంటే ప్రధానంగా 21 రోజులు లాక్డౌన్ 21 రోజుల తర్వాత బయటకు ఫ్రీగా వదిలేస్తారా అంటే గ్యారంటీ లేదు కారణం ఏంటి అంటే వాళ్ళకు కూడా తెలియదు ఈ మహమ్మారి వైరస్ విజృంభణ పూర్తిగా తగ్గితేనే కంట్రోల్లోకి వస్తేనే ప్రజల్ని స్వేచ్ఛగా తిరగరిస్తారు లేదు అంటే లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అయితే ఇలాంటి టైంలో ఎవరి ప్రశ్నలు వాళ్ళయ్యి మోడీకి ఏముంది ఎన్నైనా చెప్తారు ఇంట్లో కూర్చోమంటారు ఇక్కడ కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ముద్ద దిగిన వాళ్ళకి తెలుస్తుంది రేపు భవిష్యత్తు ఏంటి అని ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది డబ్బున్న వాళ్ళ పరిస్థితి పర్లేదు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు నిరుపేదలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా చాలా ప్రశ్నలు ఎక్కడ అంటే ప్రభుత్వాలు ఇంట్లో కూర్చోమంటున్నాయి అలాగని చెప్పి కరెంట్ బిల్లు కట్టద్దని చెప్తున్నాయా ప్రభుత్వాలు ఇంట్లో కూర్చోబెట్టున్నాయి అలాగని చెప్పి ఈఎంఐలు కట్టద్దని చెప్తున్నాయా ప్రభుత్వాలు ఇంట్లో కూర్చోమంటున్నాయి అలాగని చెప్పి బ్యాంకులు తెచ్చుకుని నుంచి తెచ్చిన రుణాలు కట్టద్దని చెప్తున్నాయా ఏమీ చెప్పట్లేదు టైంకి కట్టేయాలి టైంకి రుణాలు తీర్చేయాలి టైంకి ఈఎంఐలు కట్టేయాలి కరెంట్ బిల్లులు కూడా ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకోరంట గత 3 నెలలు ఏ విధంగా అయితే మన కరెంటు బిల్లు ఉన్నాయో దాని ఆధారంగా బిల్లులు పంపిస్తాం ఆన్లైన్లో ఎంటర్ చేయండి అంటున్నారే తప్ప ఈ ఎఫెక్ట్ అయ్యే వరకు కరెంటు బిల్లుల సంగతి తర్వాత చూద్దామని కూడా ఎవరు అనట్లేదు సో ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇంకా నిరుపేదల సంగతి అయితే సరే సరే ఎందుకంటే వాళ్ళు గుప్పెడి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే పేద ప్రజల్ని ఆదుకోవడానికి సర్కారు ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది అని చెప్తూనే ఉంటుంది అవి వాళ్ళకి ఏదో రకంగా అందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది వాళ్ళ కష్టాలు కూడా వర్ణనాతీతం కాకపోతే ఇక్కడ కష్టాలు ముందు ఇంపార్టెంటా ప్రాణాలు కాపాడుకోవడం ఇంపార్టెంటా అంటే ప్రాణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే లాక్డౌన్లో 21 రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లోనే గడపాల్సిందే పరిస్థితి ఇలా ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా చాలామంది అరకొరా జీతంతో వచ్చే సంపాదన అంతా ఇంటి ఈఎంఐలను లోన్లను పర్సనల్ లోన్లను అప్పులు తీర్చుకోవడానికి సరిపెడుతూ ఏదో మిగిలిన దాంతో కాస్తంత పొట్ట పోసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు అలాంటి వాళ్ళు తినడానికి తిండి ఏదో రకంగా తినేస్తారు కాకపోతే పచ్చడి మతుకులేసుకునైనా మేము బతికేస్తాం కానీ ఈ లోన్లు ఈఎంఐల పరిస్థితి ఏంటి బ్యాంకులు తెచ్చి నుంచి తెచ్చిన అప్పుల పరిస్థితి ఏంటి ఆ వడ్డీలు కట్టలేక మేము చేస్తున్న దానికి జవాబు ఎవరు చెప్తారు అనేది రకరకాల ప్రశ్నలు రకరకాల ఉదాహరణలు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు అన్నింట్లోనూ కామన్ అంశం ఏంటి అంటే అనుకోని ఒక ఉత్పాతం మన మీద పడడం అలాంటప్పుడు ఏం జరుగుతుంది అప్పటి వరకు ఉన్న ప్రాధాన్యాలు కంప్లీట్గా మారిపోతాయి కొత్త అంశాలు అవి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాటిని పూర్తి చేసేందుకు సాయిశక్తుల ప్రయత్నిస్తారు అంతిమంగా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకునేందుకు సిద్ధమై ఉంటారు తప్పదు ఆ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే అధిగమించక తప్పదు ఇప్పుడు దేశానికి ఒక ముప్పు వచ్చి పడింది అందుకే 3 వారాల పాటు ఇంట్లోంచి రాకుండా ఉంటే చాలానే కష్టాలు మరెన్నో నష్టాలు ఉంటాయి అలా అని చెప్పి బయటకు వస్తే ప్రాణాలే పోతాయి ఇప్పుడు ఇదే ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం ఒకసారి మీరే ఆలోచించుకోండి కరెక్టే అందరి ఆరోపణలు అందరి ఆలోచనలు అందరి ప్రశ్నలు అందరి విజ్ఞప్తులు అన్నీ ఒప్పుకోవాల్సిందే అందులో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే
ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం కోసం ఆ మార్గం మన ముందుకు వచ్చే వరకు ఎదురు చూడడం తప్ప వేరే చేసేది ఏం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ దీనికన్నా ముందు ఇటువంటి ప్రశ్నలు, ఇటువంటి విజ్ఞప్తులు, ఇటువంటి కోరికలు కాసేపు పక్కన పెట్టి ఈ 21 రోజులు ఎలా గడుస్తుంది, 21 రోజులు ప్రాణాలతో ఉంటే చాలు, లాక్డౌన్లో ఇంటి నుంచి బయటికి రాకుండా ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి కాసేపు ఉంటే ఈ మహమ్మారిని గనక జయిస్తే 21 రోజుల తర్వాత అప్పుడు ఆర్థిక ఇబ్బందుల గురించి అప్పుడే ఆలోచించుకోవచ్చు. అందరూ క్షేమంగా ఉంటే చాలు, అప్పుడు పరిస్థితిని ఎలా అధిగమించాలి, ఎలా ఎదుర్కోవాలి అనే ఒక శక్తిని అప్పుడు ప్రతి ఒక్కరు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఒక భయం అయితే ప్రజలను వెంటాడుతుంది. దయచేసి ఆ భయాన్ని పక్కన పెట్టండి. ఆ వైరస్ మహమ్మారి మనల్ని భయపెడుతుంది. దాన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి, అలాగే పోలీసులకి, అధికారులందరికీ కూడా సహకరించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.